అందరికి నమస్కారం. నా పేరు కొర్బత్ భరద్వాజ శర్మ. మనము జ్యోతిష పాఠంలో పంచాంగంలో తిథులు, నక్షత్రాలు, వారాలు తెలుసుకుందాం, లేదా యోగం తెలుసుకుందాం. ఈ దివంగా చివరిది ఏంటంటే మనకు కరణం. పంచాంగంలో యోగము కరణాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, ఎందుకంటే వాటి గురించి ఎవరికి తెలియకపోవడం వల్ల యోగాన్ని కరణాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు. ఇప్పుడు మనం కరణం అంటే ఏంటో తెలుసుకుందాం. పంచాంగం మొత్తం 5 అంగాలు చెప్పుకున్నాం, అందులో చివరి అంగం ఏంటంటే కరణం. కరణం విషయానికి వచ్చినట్లయితే కరణం అనేది పంచాంగంలో ముఖ్యమైనటువంటి ఒక అంగం అన్నమాట. ఇది అయితే తిథిలోని సగభాగము పరిగణలో ముఖ్యంగా ఏంటంటే తిథిలోని సగభాగము. మనకు మొత్తం కూడా 30 తిథులు ఉన్నాయండి, 30 తిథులు ఉన్నాయి. దీనిలో సగభాగం తీసుకున్నట్లయితే డివైడెడ్ బై 2 చేసుకున్నట్లయితే మనము 60 తిథులు ఉన్నాయన్నమాట. ఇంటూ 2 తీసుకున్నట్లయితే మనకి 60 కరణాలు ఉన్నాయి. 30 తిథుల్ని ఇంటూ 2 చేసినట్టే తిథిలోని ఒక సగభాగము. ఒక సపోజ్గా మనము పాడ్యం తీసుకున్నాం, పాడ్యంని 2 భాగాలు చేసినట్టయితే 2 కరణాలు ఏర్పడతాయి. ఈ విధంగా మొత్తం తిథులు తీసుకున్నట్లయితే మనకు మొత్తం కూడా 60 కరణాలు అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏ తిథిలో ఉన్నటువంటి 30 తిథులు దీన్ని 60 కరణాలుగా తీసుకోవడం జరిగింది. అయితే ఈ 60 కరణాలు కూడా 2 రకాలుగా విభజించారండి. ఒకటేంటంటే స్థిర కరణము, 2 చలకరణము. స్థిరకరణం అనేది 4 రకాలుగా ఉంది మళ్ళీ. అంటే వీటి గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కరణాన్ని విషయానికి వచ్చినట్టయితే మనకి మొత్తం కూడా స్థిరకరణము, చరకరణం 2 రకాలటువంటి కరణాలు 2 భాగాలు విభజించారు. 2 భాగాల్లో మొదటి భాగం స్థిరకరణము, అదేవిధంగా 2వ భాగము చరకరణము. అయితే స్థిరకరణాన్ని మళ్ళీ 4 భాగాలు విభజించారండి. అదేంటంటే శకుని, 1 శకుని, 2 చతుష్ప, 4 నాగావం, అదేవిధంగా 4 కిస్తకం. చూడండి, స్థిరకరణ 4 భాగాలు, శకుని, చతుష్పాత్, నాగము, కీస్తకము. అదేవిధంగా చరణకరణాన్ని మొత్తాన్ని కూడా 7 భాగాలు విభజించారండి. ఒకటేంటంటే భవకరణము, 1 భవకరణము, 2 భారవకరణము, 3 కౌరవకరణము, అదేవిధంగా 4 తైతులకరణము, 5 కరిజికరణము, అదేవిధంగా 6 వనిజి, 7 భద్ర. ఈ విధంగా 7 కరణాలుగా చరణకరణ 7 భాగాలు విభజించారండి. అంటే 7 భాగాన్ని మనం విభజించినట్లయితే మనకు 7 x 8 తీసుకున్నట్టయితే 56 + 4 60 కరణాలు వచ్చినాయి అన్నమాట. అంటే మనం మొత్తం కూడా 60 కరణాలు ఉండడం జరిగింది. అయితే పాడ్యముకి కీస్తంగము, పాడ్యముకి కీస్తగము అంటే ఒక్కొక్క దానికి ఉంది. పాడ్యముకి కీస్తగము, విదేకి బాలవ, తదియకి తైతుల, చవితికి వనిజి, పంచమికి భవ, షష్ఠికి కౌలవ, సప్తమికి గరిజి, అష్టమికి భద్ర, నవమికి బాలవ, దశమికి తైతుల, ఏకాదశికి వనిజ, ద్వాదశికి భవ, త్రయోదశికి కౌలవ, చతుర్దశికి గరిజి, అదేవిధంగా పౌర్ణమి లేదా అమావాస్యకి భద్ర కరణం అనేది ఉండడం జరిగింది. ఈ విధంగా 60 కరణాలు అనేది ఉంది. అయితే 60 కరణాలు అనేది చాలా పరిగణలో తీసుకోవడం అనేది జరగటం లేదు. అనే కరణాల విషయంలో మనం ఈరోజు తెలుసుకోవడం అంటే క్లాస్ విషయంగా కరణం నుంచి మీకు తెలియజేయండి. అయితే లాస్ట్లో ఈ యొక్క కరణాలకి పాడ్యమికి ఎవరు అధిపతిగా ఉంటారో మొత్తం కూడా వివరంగా నేను ఒక ఇమేజ్ని మీకు క్రియేట్ చేసి పెడతాను. ఆ ఇమేజ్ని మీరు చూసుకోవడం ప్రాబ్లం రాసుకోవడం వల్ల మీకు ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నాను. అందరికీ నమస్కారం.